గుడ్ మార్నింగ్ అమ్మా చూడండి మీ ప్రీవియస్ క్లాస్ లో తరుగుదల గురించి చెప్పినప్పుడు తరుగుదల అనేది దేనిని ఏర్పాటు చేస్తారని చెప్పాను స్థిరాస్తుల మీద ఏర్పాటు చేస్తారని చెప్పాను స్థిరాస్తులు అంటే భూమి కామ భవనాలు యంత్రాలు ఫర్నిచర్ మరి స్థిరాస్తుల మీద తరుగుదల ఏర్పాటు చేస్తారని చెప్పాను తరుగుదల అనేది ఏంటంటే మనం ఒక ఆస్తిని వినియోగించుకుంటున్నాం అనుకోండి దాని యొక్క విలువ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఆ తగ్గుదలనే తరుగుదల అని చెప్పేది అనుకుంటున్నాం మనం నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే ఈ తరుగుదలని ఖాతా పుస్తకాల్లో నమోదు చేయాలంటే చిట్టాబద్ధులు తెలుసుకోవాలని చెప్పాను ప్రీవియస్ క్లాస్ లో ఏంటంటే మీకు రెండు చిట్టాబద్ధులు చెప్పడం జరిగింది ఆ రెండు చిట్టాబద్ధులు ఏంటంటే ఆస్తిని కొన్నప్పుడు ఆస్తి కొంటే కనుక ఈ నామమాత్ర ఖాతా సూత్రం ప్రకారం చిట్టాబద్ధులు ఆస్తిని తెలుగుతుంది అనమాట మనం ఆస్తిని కొన్నాం కాబట్టి మనకు వచ్చే ఆస్తిని డిబీట్ చేయాలి మన దగ్గర నుంచి పోయే ఆస్తిని క్రెడిట్ చేయాలి కాబట్టి ఆస్తి ఖాతా అక్కడ ఆస్తి అంటే యంత్రం అవ్వచ్చు ఫర్నిచర్ అవ్వచ్చు మనం ఏం కొంటున్నామో అది అనమాట అర్థమైందమ్మా ఆస్తి ఖాతా టు నగదు ఖాతా మన దగ్గర నుంచి నగదు వెళ్ళిపోతుంది కాబట్టి వెళ్ళిపోయిన ఆస్తిని ఏం చేసాం మనం క్రెడిట్ చేసాం అన్నమాట ఇక్కడ కింద నేరేషన్ వివరాశం వివరణ ఆస్తిని కొనుగోలు చేసినందున ఇక్కడ చిట్టాబద్ధ దేనికైతే రాసామో దాన్ని ఇక్కడ వివరించాం నెక్స్ట్ వన్ తరుగుదల ఏర్పాటు చేయడానికి అంటే తరుగుదల అనేది ఎన్ని నెలలకు ఏర్పాటు చేస్తారు పన్నెండు నెలలు ఒక సంవత్సరం అవునా ఒక సంవత్సరానికి తరుగుదలని ఏర్పాటు చేస్తారు కాబట్టి యంత్రం కొన్న తర్వాత మనం రెండో చిట్టాబద్ధ దేనికి రాయాలి తరుగుదలకు రాయాలన్నమాట తరుగుదల అనేది మనకి ఏంటది లాభ నష్టమ నష్టం ఖర్చు నష్టాన్ని డెబిట్ చేయాలి తరుగుదల కాక టూ ఇప్పుడు మీకు 8000 రూపాయలలోను 80000 రూపాయలలోను ఇది యంత్రం యొక్క విలువ ఆస్తి ఇదేమో తరుగుదల మన దగ్గర 80000 రూపాయల యంత్రం ఉంది దాని తరుగుదల ఎంత కట్టాం 8000 కట్టాం ఈ తరుగుదల అనేది మనకు నష్టం అవునా మనం ఈ 80000 నుంచి 8000 తీసేస్తామా పెంచుతామా తీసేస్తాం సంవత్సరం మనం వాడుకున్నాం కాబట్టి 80000 రూపాయల ఆస్తిని దాని యొక్క విలువ తగ్గుతుంది ఎంత తగ్గుతుంది అంటే 72000 రూపాయలు వెళ్ళిపోయింది 8000 తగ్గి ఆస్తి యొక్క విలువ పెరిగిందా తగ్గిందా తగ్గింది కానీ మన దగ్గర ఉంటే వెళ్ళిపోద్దా పోయేదాన్ని అంటే తరుగుదల ఖాతా కాదు ఆస్తి ఖాతా దాన్ని చిట్టాబద్ధం కింద నేరేషన్ ఏంటి ఆస్తిపై తరుగుదల ఏర్పాటు చేసినందున అర్థమైందా రెండో చిట్టాబద్ధులు నెక్స్ట్ వన్ మూడో చిట్టాబద్ధి ఎందుకు ఏంటంటే తరుగుదలను ఆకర్షణ కదా మళ్ళించడానికి తరుగుదల దేనికి మళ్ళించాలంటున్నాడు లాభ నష్టాల ఖాతాకి మళ్ళించినప్పుడు తరుగుదల లాభ నష్టమా నష్టం నష్టం కాబట్టి ఖర్చు నష్టాలు ఏం చేయాలి డెబిట్ చేయాలి తరుగుదలని మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒకసారి డెబిట్ చేసే కంపెనీ ఒకసారి క్రెడిట్ చేయాలన్నమాట అంటే లాభ నష్టాల ఖాతా ఖాతా టు తరుగుదల ఖాతా తరుగుదలను లాభ నష్టాల ఖాతాకు మళ్ళించినందున అదైన తరుగుదల మనం దేనికి మళ్ళించాం లాభ నష్టాల ఖాతాకి మళ్ళించామన్నమాట నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే
ఆస్తి అమ్మకం ఫస్ట్ ఫస్ట్ మనం ఏం చేసాం ఆస్తిని కొనుగోలు చేసాం ఆస్తి కొని దాన్ని మీద ఏం కట్టాం తరుగుదల కట్టాం ఆ తరుగుదల దేని మళ్ళించాం లాభ నష్టాల ఖాతా మళ్ళించాం ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆస్తి అమ్మకం ఇప్పుడు ఆస్తి అమ్మేస్తాం అనుకోండి మనకి ఏం రావచ్చు లాభం రావచ్చు లేదా నష్టం రావచ్చు ఏదైనా రావచ్చు అన్నమాట ఆస్తిని మనం కొన్నప్పుడు అనుకోండి లాభ నష్టాలు ఏముంటావు ఆస్తిని అమ్మేసేటప్పుడు మాత్రం లాభం రావచ్చు లేదా నష్టం రావచ్చు అందుకనే దాన్ని అండర్లైన్ చేశాను అనమాట ఫోర్త్ పాయింట్ ఇప్పుడు ఏంటంటే ఆస్తి అమ్మగా వచ్చిన నగదుకు ముందు మనం చట్టబద్ధ రాస్తాం నష్టం అయితే కనుక ఏ ఖాతాకి సంబంధించింది నామమాత్ర ఖాతా ఖర్చులో నష్టాలని
డివిడ్ చేయాలంటే లాభ నష్టాలు కాపడా ఖాతా ఏదా అంటే ఇక్కడ నష్టం బ్రాకెట్ లో రాస్తాం నష్టం ఏదా టు ఆస్తి ఖాతా ఆస్తి అమ్మగా నష్టం వచ్చినందున ఈ చిట్టాబద్దులు వస్తేనే కానీ మీకు లెక్క చేయడం కుదరదు అన్నమాట. అర్థమైందమ్మా చిట్టాబద్దులు మళ్ళీ చెప్పమంటారా? ఎక్కించుకుంటున్నారా? ఎక్కించావా? ఎక్కించుకోవాలి. ఎక్కించాలంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కించారా? మళ్ళీ చెప్పిన చూసుకోండి. ఫస్ట్ కాడి నుంచి తరుగుదల అనేది దేని మీద ఏర్పాటు చేస్తారు? ఆస్తుల మీద ఏర్పాటు చేస్తారు. ఆస్తులు కూడా ఏ ఆస్తులు? స్థిర ఆస్తుల మీద ఏర్పాటు చేస్తారు. ఒక సంవత్సర కాలానికి తరుగుదలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ తరుగుదల ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణాలు ఏంటంటే ఆస్తి యొక్క ఖచ్చితమైన విలువను తెలుసుకోవడానికి, ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవడానికి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఖచ్చితమైన లాభం లేదా నష్టాన్ని తెలుసుకోవడానికి. నెక్స్ట్ వన్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఆస్తులు పునఃస్థాపన చేయడానికి. ఈ విధంగా అనమాట మనకి ఏంటంటే మోస్ట్ ప్రాబుల్ గా రియల్ గా లాభం లేదా నష్టం తెలుసుకోవడం ఇవే ఒక విషయం అయితే, ఇంకో విషయం ఏంటంటే మన యొక్క ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవడానికి ఇంకో విషయం అనమాట. ఈ తరుగుదల ఏర్పడుదల కారణం, తరుగుదల అసలు ఎందుకు ఏర్పడుతుందంటే కనుక లుప్తత, సాంకేతిక పరిజ్ఞానం అనేది ఏమో 2 మార్క్స్ క్వశ్చన్ నేను చెప్పాను. ఆ 5 మార్క్స్ క్వశ్చన్ నేను చెప్పాను కదా మీకు, దాని లుప్తత అని చెప్పాను చూసినా, దాంట్లో 2 మార్క్స్ క్వశ్చన్. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ నాణ్యత గల వస్తువులు ఉత్పత్తి చేసేటప్పుడు పాత వస్తువులు అనేవి పనికి రాకుండా పోతాయి. అంటే దాన్ని ఉపయోగించడం అనేది తగ్గిపోతుంది. ఆ రకంగా ఏర్పడితే దాన్ని ఏమంటారు? లుప్తత అని అంటారు అన్నమాట. దాంట్లో తరువు కామ అరుగు నిరంతరం వస్తువులను ఉపయోగించినందుకు ఆ వస్తువు యొక్క విలువ అనేది తగ్గుతుంది కాబట్టి దాన్ని ఏమంటారు? తరుగుదల అంటారు. భౌతిక శక్తులు అంటే ఏంటి? కొన్ని రకాల వస్తువులను వాడినా వాడకపోయినా సరే ఎండకి వానకి తడిచి దాని యొక్క విలువ అనేది కోల్పోతాయి. కోల్పోవడం అనేది ఏమేర్పడుతుందని చెప్తాడు? తరుగుదల అనేది ఏర్పడుతుందని చెప్తాడు. నెక్స్ట్ వన్ ఉత్క్రమణ. భూమిలో నుంచి వస్తువులు మనం వాడుకునే కొన్ని దాని యొక్క విలువ అనేది ఏమవుతుంది? తగ్గిపోతుంది. దాన్ని ఏమంటాడని చెప్తాడు? తరుగుదల అని చెప్తున్నాడు. నెక్స్ట్ వన్ భౌతిక శక్తులు కూడా అయిపోయింది కదా. ప్రమాదాలు, యాక్సిడెంట్స్, అనుకోని సంఘటనలు ఏమైనా జరిగినప్పుడు అంటే వరదలు కానివ్వండి, అగ్ని ప్రమాదాలు కానివ్వండి, ఇంకేమైనా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఆస్తి యొక్క విలువ అనేది తగ్గుద్దా పెరుగుద్దా? తగ్గిపోద్దా? తగ్గుదా ఏమంటున్నాడో తగ్గుదల అంటున్నాడు అనమాట. నెక్స్ట్ మనం ఇంకోటి ఏంటంటే అకౌంటింగ్ విధానం. ఇంకేంటమ్మా? కాలం గడించడం. సారీ, కాలం గడించడం. కొన్ని రకాల ఆస్తులని లీజుకి తీసుకోవడం జరుగుతుంది అనమాట. అంటే వ్యాపారస్తుడు కొనుగోలు చేయొచ్చు కొన్ని రకాల ఆస్తుల్ని, కొన్ని రకాల ఆస్తుల్ని లీజుకి తీసుకుంటాడు. లీజుకి తీసుకుంటాడు 1 సంవత్సరం అవచ్చు, 2 సంవత్సరాలు అవచ్చు, 3 సంవత్సరాలు అవచ్చు. ఎప్పుడైతే లీజ్ టైం అనేది అయిపోయిందో అప్పుడు వ్యాపారస్తుడు బయటకు వెళ్ళిపోవాలి. ఆ బయటకు వెళ్ళిపోవడానికి ఏమంటున్నాడు? కాలం గడించడం. టైం అయిపోగానే దాని మీద హక్కు అనేది కోల్పోతాడు అనమాట. అర్థమైంది కదా? తరుగుదల గల కారణాలు ఇవి. అకౌంటింగ్ విధానం, తరుగుదల అకౌంటింగ్ విధానం మనం తయారు చేసేటప్పుడు 3 రకాల విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆస్తిని ఎప్పుడు కొంటున్నాడు, ఎప్పుడు కొంటున్నాడంటే మనం తరుగుదల అనేది ఎప్పుడు ఏర్పాటు చేస్తామని చెప్పాం? 1 సంవత్సర కాలానికి. 1 సంవత్సర కాలంలో అటు సంవత్సరం మధ్యలో కొంటున్నాడా, సంవత్సరం ఫస్ట్ లో కొంటున్నాడా, సంవత్సరంలో కొన్ని నెలలు అయిపోయే కొంటున్నాడా అనేది చూసుకోవాలి. అదొక పాయింట్. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి? సంవత్సరానికి ఎప్పుడు కొంటున్నాడని పక్కన పెడితే ఎప్పుడు ఉపయోగించుకుంటున్నాడు వినియోగం. ఆడు ఆ మిషన్ ని ఎప్పటి నుంచి అయితే వాడుతున్నాడో అప్పటి నుంచి మనం తరుగుదల అనేది ఏర్పాటు చేయాలి. ఉదాహరణకి జనవరి నెలలో కొంటున్నాడు అనుకోండి, దాన్ని జనవరి నెలలో కొని ఆ 2 నెలలు ఉంచేసి మార్చి నెలలో వాడుతున్నాడు అనుకోండి, మనం జనవరి నుంచి డిసెంబర్ వరకు తరుగుదల కడతామా? కట్టం. ఎన్ని నెలలకు మాత్రమే కట్టాలి?
మార్చి నుంచి వాడుతున్నాడు కాబట్టి మార్చి నెల నుంచి మనం తరుగుదలని లెక్కించాలి ఎందుకని ఆ రెండు నెలల్లో వాడకుండా ఉంటే దాని మీద తరుగుదల కట్టమా వాడట్లేదు అనుకోండి ఆస్తి యొక్క విలువ అలాగే ఉంటుంది మిషన్ వాల్యూ వాడితే కనుక దాని యొక్క వాల్యూ అనేది ఏముంది తగ్గుద్ది అర్థమైందమ్మా మీకు ఎప్పుడు కొంటున్నాడో ఎప్పుడు నుంచి వినియోగంలో తీసుకుంటున్నాడో నెక్స్ట్ మన లాస్ట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు అమ్మేస్తున్నాడు మనకి జీవితకాలం అని ఇస్తాడు మిషన్ జీవితకాలం 10 సంవత్సరాలు అవ్వచ్చు 5 సంవత్సరాలు అవ్వచ్చు దాని యొక్క లైఫ్ అయిపోయింది అనుకోండి దాన్ని మనం మన దగ్గర ఉంచుకుంటామా లైఫ్ అయినా అవ్వకపోయినా సరే ఇంకొక కొత్త యంత్రాన్ని కొన్నాం అనుకోండి పాత యంత్రం మన దగ్గర ఉండదా ఒకవేళ ఉందనుకోండి దాని వల్ల ఏంటి మనకు పరిశ్రమలో బిజినెస్ లో కొంత ప్లేస్ అనేది ఆక్రమించేస్తుంది కదా దాన్ని మనకు లాసే కదా దాన్ని అమ్మేసే మనకు డబ్బులు వస్తాయి నెక్స్ట్ వన్ ఇక్కడ ఉపయోగం ఉంటుంది ఈ రకంగా మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకున్న తర్వాత మనం ఈ తరుగుదలలో ఏంటంటే చిట్టాబద్ధత ద్వారా ఖాతా సూత్రాలు ఖాతాను తయారు చేయడం జరుగుతుంది ఈ ఖాతాను తయారు చేయడానికంటే మనకు ముందే రావాలి చిట్టాబద్ధులు రావాలి చిట్టాబద్ధులు రావాలంటే మీకు సూత్రాలు రావాలి నామమాత్రం ఖాతా వీటి గారి ఖాతా వాస్తవిక ఖాతా వాస్తవిక ఖాతానేమో వ్యక్తులకు సంబంధించింది నామమాత్ర ఖాతానేమో వ్యక్తులకు సంబంధించింది వాస్తవిక ఖాతా ఏమో ఆస్తులకు సంబంధించింది రాసుకుంటున్నారా పని చెప్తాను చూసుకోండి నామమాత్ర ఖాతా సారీ ఫస్ట్ ఫస్ట్ వ్యక్తిగత ఖాతా వ్యక్తిగత ఖాతా అయితే కనుక వ్యక్తులకు సంబంధించింది వాస్తవిక ఖాతా అయితే కనుక ఆస్తులకు సంబంధించింది తౌడు అన్న నామమాత్ర ఖాతా అయితే కనుక ఖర్చులు కామ నష్టాలు లాభాలు కామ ఆదాయాలకు సంబంధించింది అర్థమైందా ఈ మూడు ఖాతా సూత్రాల ద్వారా మనం చిట్టాబద్ధులు రాస్తాం ఫస్ట్ చిట్టాబద్ధులు దేనికి రాస్తాం ఆస్తిని కొనుగోలు చేసినప్పుడు ఆస్తి కొనుగోలు చేస్తే మనకి ఆస్తి వస్తుంది కొన్న ఆస్తి మన దగ్గరికి వస్తే మన దగ్గర ఉన్న డబ్బు మన దగ్గర నుంచి వెళ్ళిపోద్ది వెళ్ళిపోదా వెళ్ళిపోతుంది ఇప్పుడు ఆస్తిని ఒక్కోసారి నగదుకే కాదు అరువుకు కూడా కొనచ్చు
ओके इकड तोटी तरुगुदल मुंदु इंट्रोडक्शन चेप्पानु नेक्स्ट वन तरुगुदल गल कारणालु चेप्पानु तरुगुदल अनेदि एंदुकु लेक्किंचुतारो चेप्पानु तरुगुदल अकौंटिंग पद्धति कूडा चेप्पानु मीकु दींट्लो नालुगु पाइंट्स अयिपोयिंदि अन्नमाट मेन पाइंट्स नेक्स्ट वन तरुगुदल पद्धतुलु తరుగుదల అనేది ఎన్ని పద్ధతుల ద్వారా లెక్కిస్తారని నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను అన్నమాట. మీకు రెండు పద్ధతులు మాత్రమే మీకు లెసన్ లో చెప్పాడు, అవి మొత్తం 9 ఉన్నాయి. 9 10 ఉన్నాయి. దాంట్లో స్థిర వాయిదాల పద్ధతులని తగ్గుతున్న నెలల పద్ధతులని ఈ రెండు పద్ధతుల ద్వారానే మనం అకౌంట్ చేస్తాం అన్నమాట. ఓకే థ్యాంక్ యూ.